తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దృష్టి సారించారు అధికారులు. ఇప్పటికే రిజర్వేషన్ను ఖరారు చేసిన ఈసీ ఇక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది నియామకం, భద్రతాపరమైన చర్యలు, ఓటర్ లిస్ట్ ఫైనలైజేషన్ ప్రక్రియ చేపడుతోంది. నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు ఎన్నికల అధికారులు. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టిన తెలంగాణ ఎన్నికల సంఘం పనులు వేగవంతం చేసింది. జిల్లాల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. అధికారులు గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాటితో ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని భావిస్తోన్న అధికారులు నోటిఫికేషన్ వచ్చేలోనే నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 12,751 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు 12,734 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. మిగతా 17 పంచాయతీలకు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించినందున వీటి గడువు ఇంకా పూర్తి కాలేదు. దీంతో వాటి పాలన గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్ జాబితాలో ఇంకా తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నందున మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న దారిపై ఫైనల్ ఫిగర్ రావాల్సి ఉంది. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారుల శిక్షణ పూర్తి చేసిన ఈసీ సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభించింది. అవసరమైన బ్యాలెట్ పేపర్లను సైతం ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులకు ప్రస్తుత ఓటర్ లిస్టుకు అదనంగా 20% బ్యాలెట్ పేపర్లను రెడీ చేసింది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 2,00,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. బూత్ స్థాయి నుండి రిటర్నింగ్ అధికారుల వరకు ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైన పంచాయతీల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లను కూడా చేపట్టింది. అయితే పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నందున కేవలం రాష్ట్రానికి చెందిన పోలీసు బలగాలను మాత్రమే వినియోగించుకోనుంది. ఇక కొత్తగా పంచాయతీలుగా మారిన తండాలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అందరికీ అందుబాటులో ఉండేలా బూత్లను ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఓవైపు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేశారంటూ బీసీ సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.